మీ
కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. మన ఇంతకుముందు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ చేసేవాళ్ళు బండిని ఆపి మనం ఒక చలానించి అక్కడే డబ్బులు కలెక్ట్ చేసుకోవడం మనం చాలాసార్లు చూస్తాము. చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మా ఐటీ కోర్ వాళ్ళు చెప్పినట్టుగా ఎందుకు ఫైన్ చేస్తున్నారు, ఇంత బిజీ రోడ్లో ఆపాల్సిన అవసరం ఉందా, ట్రాఫిక్ ఇంకా ఇబ్బంది జరుగుతుంది, ఆర్ ఆపిన వాళ్ళు ఫైన్ కలెక్ట్ చేస్తున్నారా, సొంతంగా డబ్బులు తీసుకుంటున్నారా, ఆర్ చాలామంది పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు ఆపకుండా వెళ్ళిపోవచ్చు, ఆపగలిగే అంత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ చలాన్ ఈజ్ అ టెక్నాలజికల్ సొల్యూషన్. ఎన్ఫోర్స్మెంట్ కంటే ముఖ్యమైనది రెగ్యులేషన్. మనం ఇమీడియట్గా ఆపి ఇమీడియట్గా బండి ఆపి ఎవరైనా ఫైన్ చేయడం కంటే ప్రతి వయలేషన్కి పనిష్మెంట్ పడుతుంది అనే సర్టెన్టీ ఉంటే ఫర్ లాస్ దేర్ విల్ బి మోర్ కంప్లైంట్స్. ఇప్పుడు మీరు చూసారు పొద్దున 10 గంటలకి మన ఐటీ కోర్ టీమ్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు దే హావ్ టేక్ ఫోటోస్ ట్రాఫిక్ వైలేషన్స్ ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు. అది హెల్మెట్ లేకుండా కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తుండొచ్చు, సిగ్నల్స్ ఉన్న దగ్గర సిగ్నల్స్ జంప్ చేయడం కావచ్చు, ఆర్ అన్పర్మిటెడ్ వెహిక్యులర్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు. ఇలా ఒక 147 కేటగిరీస్ ఆఫ్ ఆఫెన్సెస్కి మనం ఈ చలాన్ సిస్టంలో వీ కెన్ ఇంపోజ్ ఫైన్స్. దీంట్లో ఒక వెరీ లాడబుల్ థింగ్ ఇస్ ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్. ఎవరైతే ఒక వయలేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ఫోటోతో సహా వాళ్ళింటికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి 7 రోజుల్లో దే కెన్ పే ద ఫైన్ ఏదైనా పేమెంట్ గేట్వేలో, అది మీ సేవ కావచ్చు ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు. ఇప్పుడు ఇట్ ఈస్ అ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్. యాజ్ యూ హ్యావ్ సీన్, మనం బండి నంబర్ కొట్టగానే మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వాళ్ళ డేటా ప్రకారం బండి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యి ఉందో ఆ అడ్రస్కి చలాన్ పడడం జరుగుతుంది. మరి ఒక డౌట్ రావచ్చు, మన దగ్గర బండి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డోంట్ అడ్రస్ మార్చడం కానీ పేరు మార్చడం కానీ సరిగ్గా చేయము అని చెప్పి నాకు ఇంతకు దీనివల్ల ఒక 3 సార్లు ఫైన్ చేసిన తర్వాత వెన్నెవర్ 4th వయలేషన్ మనకి మళ్ళీ కనుక సిస్టంలో రికార్డ్ అయినప్పుడు మనం ఆ బండిని డ్రైవింగ్ లైసెన్స్కి సీజ్ చేసే రైట్ ఈజ్ దేర్ ఇన్ ఈచ్ అలా సిస్టమ్. ఇంతకుముందు ఎన్నిసార్లు వయలేషన్ చేసినా సరే మనకి పాస్ట్ రికార్డ్ అనేది మన దగ్గర ఉండదు. ఎంబీఆర్ ఇట్ వాజ్ నాట్ ఏ డిజిటల్ డేటాబేస్. ఇప్పుడు ఎవ్రీ వయలేషన్ ఇట్ గెట్స్ ఎంటర్డ్ ఇన్ టు ద డేటాబేస్. సో వితిన్ 7 డేస్ మనం పే చేయకపోతే తర్వాత అఫెన్స్ చేసినప్పుడు ఆ బండిని డ్రైవింగ్ లైసెన్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అడ్రస్ తప్పు ఉన్నాయి అనే అప్రిహెన్షన్ కూడా ఈ ఫెసిలిటీ వల్ల అడ్రస్ అవ్వడం జరుగుతుంది. రెండవది, 7 డేస్లో పేమెంట్ కనుక లేకపోతే వీ విల్ ఫైల్ ఎ ఛార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ అండ్ దే విల్ హ్యావ్ టు ఫైట్ అవుట్ ది మ్యాటర్ ఇన్ ద కోర్ట్. దీని ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ వేయడం, టౌన్ న్యూసెన్స్ అండ్ కేసెస్ పెట్టడం చూసారు. ఇప్పుడు ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ ఆఫెన్సెస్ విత్ ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు మనం ఎవరినైనా ఫైన్ చేస్తున్నామా అంటే మనం ఫైన్ చేసామా లేదా అనే డౌట్ ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండ్ దీనివల్ల ఇంతకుముందు ఒక మనిషి చేయగలిగింది ఒక రోజులో 30 ఫైన్లు 50 ఫైన్లు రాయగలుగుతారు. నౌ మన కంట్రోల్ రూమ్లో ఉన్న కెమెరాస్ని చూసి ఫైన్ కెన్ బి ఇంపోజ్డ్. ట్రాఫిక్ రెగ్యులేషన్లో ఉన్న ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్స్ టు కానిస్టేబుల్స్ ఫొటోస్ కనుక తీస్తే ఆ వయలేషన్స్కి ఫైన్స్ కెన్ బి ఇంపోజ్డ్. ఇన్ ద ఫ్యూచర్ మన దగ్గర స్పీడ్ గన్స్ వస్తాయి, స్పీడ్ గన్లో రికార్డ్ అయిన వాళ్ళకి ఫైన్స్ కెన్ బి ఇంపోజ్డ్, కంట్రోల్ రూమ్ ఫొటోస్కి దే కెన్ బి ఇంపోజ్డ్. సో యాజ్ యూ కెన్ సీ ఎన్ఫోర్స్మెంట్ నెట్ అన్నది ఇట్ బికమ్స్ ఫార్ వైడర్ అండ్ మీకు ఎంబీఆర్లో చేసిన మార్పులు తెలిసే ఉంటాయి. ఒక డ్రైవింగ్ లైసెన్స్ బేరర్ ప్రతి ఆఫెన్స్కి కొన్ని పాయింట్స్ విల్ బీ డిడక్టెడ్ ఫ్రమ్ దెమ్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆఫెన్స్ దిస్ మెనీ, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ వితౌట్ హెల్మెట్, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఆఫెన్స్ వితౌట్ క్యారీ ఇన్సూరెన్స్. సో కానీ మనం మాన్యువల్గా ఫైల్స్ రాసేటప్పుడు పాత ఆఫెన్సెస్ లిస్ట్ అనేది మన దగ్గర ఉండదు. సో ఈ చలాన్ సిస్టమ్ ద్వారా ఇలా ఎక్కువ రిపీటెడ్ ఆఫెన్సెస్ చేస్తున్న వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. అండ్ ఫైనలీ టు ఎక్స్ప్లెయిన్ లిటిల్ బిట్ అబౌట్ ఇట్స్ ఫంక్షనింగ్, మా ఐటీ కోర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 2 టైప్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఈ చలాన్ సిస్టమ్ ద్వారా. ఒకటి కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, అంటే ఫిజికలీ
మన పోలీస్ ఆఫీసర్స్ వెన్ దే స్టాప్ యూ, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అ మాన్యువల్ ఫైన్, ఈ చలాన్ విల్ బి గివెన్ టు యూ. ఇది కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్. రెండవది నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, విచ్ ఈస్ త్రూ స్పీడ్ గన్స్, ఫోటోగ్రఫీ ఎట్సెట్రా. సో మనం మీరు చూసే ఉంటారు, లాస్ట్ వీక్ వీ హ్యావ్ లాంచ్ ఈపెట్టి కేసెస్ ఆల్సో ఇన్ ద డిస్ట్రిక్ట్. సో విత్ లాంచింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ యాజ్ వెల్, వీ హోప్ దట్ ఇన్ 2019 ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ we will see more compliance with traffic laws, and more compliance with traffic laws would mean manaki road accidents nagutayani, and we can save more lives and make Jagithyal a safer district. I once again thank our district collector and magistrate Dr. Sachin and being our chief guest. Thank you, sir. Thank you. చాలా డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా రన్ చేస్తుంది, ఎవరి కోసం ఇది ఏర్పాటు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చాలా శుభపరిణామం. ముఖ్యంగా మరి ఇది పోలీస్ శాఖలో ఇది ట్రాఫిక్ కూడా పార్ట్ ఆఫ్ దాని భాగం అయి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యాక్సిడెంట్లు కానీ అలాంటి నివారణ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ఫ్రెండ్లీ పోలీస్ ఖచ్చితంగా ఉంది. ఈసారి తెలంగాణ రాష్ట్రం ముందు ఒకటే లాఠీ ఉండేది పోలీసు వాళ్ళకి, కానీ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత రెండు లాఠీలు అయ్యాయి. మనం ఒక సామెత చెప్తాం, మూడు పువ్వులు ఆరు కాయలు అని. కానీ ఈ మూడు పువ్వులు ఆరుకైనా మూడే కాయలు ఉంటాయి, కానీ ఆరు లాఠీలు ఉంటాయి. మూడు పువ్వుల లాఠీ ఉంటుంది, మూడు కాయల లాఠీలు ఉంటాయి. సో కాబట్టి మూడు పువ్వులే, కానీ మూడు పువ్వులు లాంటి ఉంటుంది. ముందు పువ్వులతో చూస్తాను, ఖచ్చితంగా చెప్తాను. దాని తర్వాత మరీ వినకపోతే ఇక ఫ్రెండ్లీ మీద మళ్ళీ ఆ కాయలతో చేస్తారు. సో ఆ విధంగా లాఠీలు మీరు ఉపయోగించేస్తున్నారు. బట్ ఏది ఏమైనా అలాంటి వాతావరణంలో మరి తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాలో కూడా మరి చాలా వరకు ఈ నేరాలు తగ్గముఖం పట్టాయి. శాంతి నెలకొల్పబడిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది అది శాంతి నెలకొల్పబడిందంటే ఇట్ ఈస్ గ్రేట్ గోస్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్పెషల్లీ జగిత్యాల జిల్లాలో. మరి ఎస్పీ గారు, కొత్త ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇన్ ఆర్డర్ ఇన్ ఆర్డర్గా ఉంది. ముఖ్యంగా నాకు ఒక చిన్న, నేను స్పిరిచువల్ మ్యాన్ కాబట్టి కొంచెం స్పిరిచువల్గా చెప్తాను. మామూలుగా మనం అంటుంటాం భూతం ఉంటుంది, పిశాచులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఈ భూత పిశాచుల్ని కంట్రోల్ చేసేది కూడా ఒక భౌతుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, గణేశుడు ఉంటాడు, అయ్యప్ప ఉంటారు. భూతగణాలని తీసేయటానికి ఆ విధంగా మరి ఇక్కడ భూతగణాలు ఎవరంటే ఈ వైలేటర్స్, ఐటి సోషల్ ఎలిమెంట్స్, మరి వారిని పకడ్బందీగా తీయటానికి పోలీస్ శాఖ ఉంది. సో ఆ పోలీస్ శాఖ ఆ విధంగా భూతగణాలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం అందరం శాంతియుతంగా ఉన్నామంటే గ్రేట్ గోస్ టు పోలీస్ శాఖ. అక్కడ దేవుడు చేస్తున్నాడు, ఇక్కడ పోలీస్ శాఖ చేస్తుంది. సో అందుకనే ప్రజలు శాంతియుతంగా ఉన్నారంటే మరి ఈ శాఖ అన్ని శాఖలు ఒక విధంగా, మరి ఈ శాఖ ఆ విధంగా ప్రాధాన్యతతో కూడిగా వాళ్ళని విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి మనం అంతగా శాంతియుతంగా ఉన్నాం. మరి ఈ ఖచ్చితంగా ఈరోజు ఈ ఛానల్ ఏదైతే ప్రారంభం చేశారో దీని మీద మై సజెషన్ ఈజ్ దాట్ ఒక చిన్న బ్రోచర్ ఒకటి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక బ్రోచర్ ఒకటి మనం ప్రజలకు తీసుకురాగలిగితే దాన్ని బాగుంటుంది అనుకుంటా. ఒక ముందుస్తుగా బ్రోచర్ ఒకటి మనం తయారు చేసి 147 సంబంధించిన ఈ అంశాలపైన ఏది ఏం జరిగితే ఏం ఛానల్ వస్తుంది, ఎంత వస్తుంది, వాటెవర్ ఏమేమి సంబంధించిన చేయకూడదు అని మనం చెప్పగలిగితే ఖచ్చితంగా కొంతమంది పౌరులు పాటించే వాళ్ళు ఉన్నారు. అందరూ పాటించడం కాదు, కొందరు పాటించే వాళ్ళు కూడా ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. అందరూ ఆ విధంగా లేరు కాబట్టి కొంచెం ముందు అవగాహన కల్పించే దిశగా మనం ఒక చిన్న బ్రోచర్ పాంప్లెట్ ఇవ్వగలిగితే బాగుంటుందని నా సలహా. అది ఖచ్చితంగా మరి సిద్ధు గారు చేస్తారని మా ప్రజల తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ట్రాఫిక్ మరి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది, ఇది మీరేదో అనుకుంటారు. ఒకప్పుడైతే
మా కానిస్టేబుల్ పోలీస్ వేసే పట్టితే తిట్టేస్తారు, కానీ ఇప్పుడు తిట్టడానికి లేదు, ఫోటోగ్రాఫీ చేసేస్తుంది, అది వెళ్ళిపోతుంది, ఎప్పుడూ వస్తుంది. సో కాబట్టి అనవసరంగా మాటలు పడేది కూడా పోయింది పోలీస్ స్టాఫ్కి. సో అప్పటికప్పుడు పట్టేటప్పుడు ఎక్కడ పట్టాడా అని చెప్పి ఆ ఎస్ఐ మీద భయం, ఆ ఎస్ఐ మీద కోపం, ఆ సిఐ మీద కోసం, ఆ కానిస్టేబుల్ మీద భయం, నాకు భయం వేశాడు. ఇప్పుడు ఆ భయం అయ్యే లేదు, కెమెరాతోటి వెళ్ళిపోతుంది ఆన్లైన్లో. కాబట్టి ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇలాంటి ఏవైతే అంశాలు మనం పాటించకూడదు, ఏదైతే నిషిద్ధమై ఉన్నాయో ఆ నిషిద్ధమై ఉన్నాయి ఖచ్చితంగా నిషిద్ధంగానే ఉండాలి, ఏదైతే పాటించకూడదో అవి పాటించకూడదు. అప్పుడే మరి ఖచ్చితంగా ఈ రోడ్ సైడ్ జరిగే రోడ్డు మీద ఉండే ట్రాఫిక్స్ కూడా అండ్ ఆ విధంగా మరి రోడ్ ట్రాఫిక్ సరిగా ఉంటే ఈ ఖచ్చితంగా ఈ ఏదైతే యాక్సిడెంట్స్ ఉన్నాయో తగ్గుముఖం పడతాయి. మరి తగ్గుముఖం పడినప్పుడు ఖచ్చితంగా మరి ఏదైతే ఒక కుటుంబం నుంచి ఒక సర్వ ఒక బైక్ తోటి పోయేటప్పుడు టగమని పడిపోతే పడకుండా ఉంటే వారికి ఆదాయం పెరిగినట్టే, ఆ కుటుంబం బాగుందంటే లేక ఆ విధంగా డైరెక్ట్గా కొంచెం వారికి కొన్ని కుటుంబాలకి వారికి అభివృద్ధి పదంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఖచ్చితంగా మీరు ఒకటే అంటున్నాను, ప్రజలకి ఒక సానుకూల వాతావరణంలో పాజిటివ్గా దీన్ని ఆలోచన చేయండి. ఈరోజు ఏదో తీసుకొచ్చారు పోలీస్ శాఖ మీరు ప్రతిదీ చారణ చేసేస్తారు అని మనం తిట్టడం కాదు, ఇది ఎందుకు తీసుకొచ్చారనేది ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఇది మీకోసమే తీసుకొచ్చారు పోలీస్ శాఖ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు తీసుకొచ్చారు, మీకోసం ఏది చేయకూడదో చెప్పడానికి తీసుకొచ్చారు, చెప్పినా జరగట్లేదు కాబట్టి కొంచెం ఫైర్ వేస్తే ఖచ్చితంగా చేస్తారనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు. కాబట్టి మరి పోలీస్ శాఖ మాకు ముందుస్తుగా ఇలాంటి కార్యక్రమాన్ని ఎస్పీ గారు సింధు గారు ముందుగా మన జిల్లాలో కూడా మరి హైదరాబాద్ తర్వాత ఇక్కడ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు సింధు గారికి వారి శాఖకి మరి నా యొక్క ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఖచ్చితంగా జగిత్యాల జిల్లాలో మంచిగా మరి ఆల్మోస్ట్ ల్యాండ్ వాటర్ లాగానే ప్రతి ఒక్కరు త్వర కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే మరి మీ అందరి ఆధ్వర్యంలోని ప్రతి ఒక్కరు ఎలాంటి వైలేషన్స్ లేకుండా మరి ఖచ్చితంగా ట్రాఫిక్ ఇటు పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ కారు నడిపేటోళ్ళు కానీ ఏ నడిపేటోళ్ళు ఏ వాహనం నడిపేటోళ్ళు కూడా ఆ విధంగా మనం కరెక్ట్గా రూల్స్ ప్రకారం నడిపేయగలిగితే మరి యాక్సిడెంట్ తగ్గి మరి ఆ విధంగా మంచిగా ఉండటానికి శాంతియుతంగా ఉండటానికి వాతావరణం బాగుండటానికి మనం ట్రాఫిక్ జామ్ జరగకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ యొక్క ఈ ఛానల్ సిస్టమ్ని మరి ఇంట్రడ్యూస్ చేసినందుకు ప్రత్యేకంగా మరొకసారి అందరికీ అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఎస్పీ సింధు గారికి మరి పోలీస్ శాఖ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తుంటారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ మహేందర్ రెడ్డి గారు రాష్ట్ర పోలీసు యొక్క విధులు సాంకేతిక పద్ధతుల ద్వారా నిర్వర్తించాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన యొక్క విలువైనటువంటి టైంను కేటాయించినటువంటి కలెక్టర్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ లాంచింగ్ ద్వారా చలాన్ సిస్టమ్ని జనరేట్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి ఎస్పీ గారికి మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా డిఎఫ్ఓ గారికి, ఆర్డిఓ గారికి, తర్వాత ఆర్టీఏ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులకి, మా డిపార్ట్మెంట్ ఎస్ఎస్కి, అందరికీ నా కొలీగ్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. Thank you.
Thank you.